హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప బర్త్డే ఎలా జరిగిందో చూపిస్తున్నాను. సో మార్నింగ్ అది లేవగానే బెలూన్ బ్లాస్ట్ చేసేసి దానిలో పేపర్స్ వేసి బ్లాస్ట్ చేసాము. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మా అబ్బాయిలు మా పాపకి గిఫ్ట్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏదో రెడీ చేశారు, డ్రాయింగ్స్ ఏదో వేశారు. సో అది మా పాపకి గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి మరీ ఇచ్చారు. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళు చేస్తుంటే నేను అన్నాను కూడా, ఎందుకు చేస్తున్నారా అంటే, అక్క మాకు చేసింది కదా మేము కూడా చేస్తాము అని చేశారు. వాళ్ళకి వచ్చినట్టు డ్రాయింగ్ వేశారు పాపం. అది మాత్రం మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరు అట్లీస్ట్ ట్రై చేశారు ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి అని. అండ్ సో మార్నింగ్ ఇచ్చారు. తర్వాత నేను స్వీట్ చేశాను, డబుల్గా మీఠా చేశాను. అది కొంచెం డిఫరెంట్గా నార్మల్ రెసిపీ టైప్లో కాకుండా మా పాపకి ఇలా గిన్నెలో పెట్టి ఇవ్వడం కన్నా పీసెస్ చేసేసి గిన్నెలో పెట్టిస్తే అలా నచ్చదు. సో దానికి ఎలా అంటే ఇలా బ్రెడ్ని అది కూడా షాలో ఫ్రై చేసేసి ఇలా హాఫ్కి కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో షుగర్ సిరప్లో జస్ట్ అలా డిప్ చేసేసి తీసేస్తాను అన్నట్టు. సో ఇలా చేస్తే దానికి ఇష్టం. సో ఇలా చేశాను. సో డైరెక్ట్గా పీసెస్ పట్టుకొని తినేసేయొచ్చని. ఇంకా దానికోసం క్రంచీ పాస్తా చేశాను. ఈ పాస్తా రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను నా ఇంకో ఛానల్లో, స్వప్న అని వన్లో. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాని ఫేవరెట్ ఇది. సో దానికి ఇష్టమని ఇది కూడా చేశాను. టైం పడుతుంది చేయడానికి, ఎందుకంటే ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. సో ఇవి చేశాక ఇంకా బ్రేక్ఫాస్ట్ నార్మల్గా మ్యాగీ చేసేసాను, తినేసారు. అండ్ లంచ్కి బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ చేశాను, అది కూడా తిన్నారు. తర్వాత ఇంకా నేను కేక్ చేయడం స్టార్ట్ చేశాను. కేక్ కూడా ఈసారి నార్మల్ గోధుమ పిండి కేకే చేశాను. గోధుమ పిండి అండ్ ఈసారి నేను బెల్లం వేయకుండా షుగర్తో చేశాను. అండ్ ఇది కూడా ఈ రెసిపీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంది కేక్ మాత్రం. అండ్ దానికి డబుల్ లేయర్ కేక్ కావాలంటే ఇంకా 2 స్టెప్స్ కేక్ చేశాను. కొంచెం డిఫరెంట్గా ఉండాలని పైన క్రీమ్ రాస్తున్నాను. ఆ క్రీమ్ ఏంటంటే మన దగ్గర మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ పౌడర్ చేసేసి మళ్ళీ దానిలో మిల్క్ పోసేసి కొంచెం గ్రైండ్ చేసేసాను. పేస్ట్ లాగా తయారైంది, అది దానికి పోసేసాను. పైన చాక్లెట్ వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డెకరేషన్ చేసాము, ఈవినింగ్ అయింది. ఈ డెకరేషన్ నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ దీనిలో ఏమేమి ఐటమ్స్ వచ్చాయో అన్నీ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది డెకరేషన్, నాకు చాలా నచ్చింది. అన్నీ రీయూజబుల్ అవి. అండ్ నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ ఇంట్లోనే, ఎవరిని పిలవకుండా ఇంట్లోనే చేసేసుకున్నాం ఫస్ట్ టైం. మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కేక్ చూసింది, కేక్ నచ్చింది, దానికి డెకరేషన్ నచ్చింది. అండ్ మా పిల్లలు చిన్నోళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే. కేక్ చూసి డబుల్ లేయర్ అయ్యేసరికి వాళ్ళకి తినాలి తినాలి అని వెయిట్ చేస్తుండే. బాగా నచ్చింది కేక్ వాళ్ళకి. సో ఇలా కేక్ కటింగ్ ఇలా నడిచింది. సో చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా బాగుంది. నెక్స్ట్ దానికి గిఫ్ట్స్, ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా మళ్ళీ కారే కావాలి వీళ్ళకి. సో మళ్ళీ ఒక రిమోట్ కారు అండ్ స్టేషనరీ ఐటమ్స్. అండ్ మా పిల్లలు ఇంకా మళ్ళీ ఇంకేదో డ్రాయింగ్స్ వేశారు, వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. సో అవన్నీ ఓపెన్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంకా వాటితో కాసేపు ఆడుకుంటూ కూర్చున్నారు. సో ఆ బ్లూ బాక్స్ స్టేషనరీ ఐటమ్స్ కంప్లీట్లీ, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను.
ఇంకా పిల్లలకి ఆ స్టేషనరీ ఐటమ్స్ ఉంటే ఇంకేం వద్దు కదా. అండ్ ఇది చూడండి, మా పిల్లలు తయారు చేశారు గ్రీటింగ్ కార్డు, హ్యాపీ బర్త్డే అక్క అని. ఇద్దరు సిమిలర్గా ట్రై చేశారు. అండ్ ఇది కూడా వాళ్ళిద్దరు గ్రీటింగ్ కార్డ్ తయారు చేశారు. ఇవి కూడా హ్యాపీ బర్త్డే శ్రేష్ఠ అక్క, ఐ లవ్ యూ అని రాశారు. అండ్ ఇద్దరు చెర్రీ బెర్రీ ఇద్దరు రెడీ చేసి పెట్టారు. ఇది మా పాప ఫుల్ హ్యాపీ అనిపించింది అది చూసి, వాళ్ళు చేసినవన్నీ. అండ్ ఇది డ్రాయింగ్, అది వాళ్ళ అక్క అంట, వాళ్ళ అక్కనే డ్రా చేశారు వాళ్ళు. అండ్ ఇంకోటి గిఫ్ట్ ప్యాక్ చేశారు, ఏదో పాత గిఫ్ట్స్ కవర్స్ ఉంటాయి అది ప్యాక్ చేసి మరీ పెట్టారు. ఇది పజిల్ అంట, అది పజిల్ అని చెప్పింది వాళ్ళు. అండ్ ఇవేమో వాళ్ళ అక్కనే డ్రా చేసిందంట. అండ్ దెన్ కాసేపు ఆడుకున్నారు, రిమోట్ కార్ అది, బలూన్ బ్లాస్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకా కాసేపు మా పాపనే డ్యాన్స్ చేసింది. ఇది మంచి డ్యాన్సర్ కూడా, సో పాపం అదే డ్యాన్స్ చేసుకుంది దాని బర్త్డేకి, ఎవరు చేయట్లేదు అని. ఇంకా మంత్లీ డ్రా కూడా ఈరోజు తీసేద్దామని డిసైడ్ అయ్యాము, మా పాప తీస్తుంది. ఈరోజు నా బర్త్డే స్పెషల్ లక్కీ డ్రా, 4 ప్రైజెస్ టోటల్. ఇప్పుడు నేను 3 చిట్స్ తీస్తున్నాను. ఫస్ట్ చూద్దాం. ఇదండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఈ లాక్డౌన్లో. అండ్ ఆల్సో మంత్లీ గివ్ అవే రిజల్ట్స్ అనౌన్స్మెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.